హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కొల్హాపురి ప్రిపేర్ చేస్తున్నానండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరే అబ్బాయి ఇంత ఈజీనా ప్రిపేర్ చేసుకోవడం అని అనుకుంటారు. మరి దీన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, కొంచెం జాజిపువ్వు వేసుకోవాలి, కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి, రెండు లవంగాలు వేసుకోవాలి, 7-8 మిరియాలు వేసుకోవాలి, 2 యాలకులు వేసుకోవాలి, చిన్న పచ్చి కొబ్బరి ముక్కను ఇలా చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి, 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి, హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి, 1 స్పూన్ కర్బూజా గింజలు వేసుకోవాలి, 8-10 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీ టేస్ట్కు తగ్గట్టు మిరపకాయలు వేసుకోండి. వీటిని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మసాలా వేయించుకోవాలండి. మసాలా మాడిపోతే కర్రీ టేస్ట్ బాగుండదు. దీన్ని నిదానంగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత 1-2 బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలాను పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీలో పొడి చేసుకొని పెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్పై ఒక మూకుడు పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేడైన తర్వాత 1 పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు ఎర్రగా వేగనివ్వాలండి, గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్ ముక్కలు. ఈ ఆనియన్ ముక్కలు వేగేసరికి మనం పన్నీర్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్ వేసుకొని, బటర్ వేడైన తర్వాత 100 గ్రాముల పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం వేగనివ్వాలి. మరీ బాగా కూడా వేగొద్దండి, వేగితే పన్నీర్ ముక్కలు గట్టి పడిపోతాయి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, 1/2 స్పూను. మరి ఎక్కువ కూడా వేయొద్దండి ఉప్పు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, అది 1-2 స్పూన్లు వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని కలుపుకోవాలండి. పన్నీరుకు మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన ఆనియన్స్ కూడా ఎర్రగా వేగినాయండి, ఇలా గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్ ముక్కలు. ఇలా వచ్చిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఫ్రెష్గా దంచింది వేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం ఆనియన్ 1 బౌల్ తీసుకున్నాం కదా, 2 బౌల్ టమాటాలు తీసుకోవాలి. ఆనియన్కి 2 టమాటా ముక్కలు వేసుకోవాలి, అప్పుడు కర్రీ టేస్ట్గా వస్తుందండి. టమాటాలని చిన్నగా ముక్కలు తరిగి వేసుకోండి, తొందరగా కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ టమాటాలను మెత్తగా ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత. ముందు కొంచెం వేసాం కదండి పన్నీర్లో, చూసుకొని వేసుకోండి ఉప్పు. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికినాయండి, ఇలా మెత్తగా ఉడకాలి టమాటా ముక్కలు. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ కసూరి మెతి వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. వేసుకొని మసాలాను ఆయిల్లోనే 1-2 నిమిషాల పాటు వేగనివ్వాలండి.
ఈ విధంగా మసాలా అంతా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీని ఒకసారి ఇలా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని కూడా ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం పై నుండి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కలపకుండానే మూత పెట్టుకోండి మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఈ కర్రీని మగ్గనివ్వాలి కర్రీ రెడీ అయ్యిందండి రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి కొంచెం జీడిపప్పులు వేసుకోండి పై నుండి కొంచెం మన ఇంట్లో పాలపై మీగడ ఉంటుంది కదా దీన్ని ఇలా స్పూన్ తో సాఫ్ట్ గా చేసుకొని వేసుకోవాలి ఇలా మీగడ వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగా వస్తుందండి మీగడ వేసిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుంది కర్రీ మీగడ వేసిన తర్వాత 1 నిమిషం పాటు కర్రీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కొల్హాపూరి ప్రిపేర్ అయ్యింది మీకు కర్రీని చూస్తుంటేనే తెలుస్తుంది అనుకుంటా ఈ కర్రీ ఎలా ఉందనేది ఇప్పుడు దీన్ని బౌల్ లోకి తీసుకుందాము చూడండి ఎలా వచ్చిందో కర్రీ సూపర్ సూపర్ టేస్టీ అయిన పన్నీర్ కొల్హాపూరి రెడీ అయిపోయింది ఇది బటర్ నాన్ తో అయినా రోటీ తో అయినా పూరీ తో అయినా దేని తో అయినా సూపర్ కాంబినేషన్ అండి కర్రీ దీనికంటే ముందు వీడియోలో స్పెషల్ బటర్ నాన్ ప్రిపేర్ చేసి పెట్టానండి అలా బటర్ నాన్ ప్రిపేర్ చేసుకొని ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకొని ఒకసారి దీన్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ లో పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్